సపోజ్ ఇప్పుడు మనం ఒక సబ్బు కొనుక్కున్నాం అనుకోండి, ఎక్కడ కొనుక్కుంటాం? ఒక రిటైల్ షాప్ లో. రిటైల్ షాప్ లో కొనుక్కున్నప్పుడు దీని ధర ఒక 100 రూపాయలు అనుకుంటాం. 100 రూపాయలు ఇచ్చి మనం ఒక సబ్బు కొనుక్కున్నాం. ఈ 100 రూపాయలు ఈ కిరాణా షాప్ లో కొనుక్కున్నాము. ఇతనికి ఒక హోల్సేలర్ దగ్గర నుంచి ఇతను ప్రోడక్ట్ తెచ్చుకుంటాడు, ఇతను ఒక డీలర్ దగ్గర నుంచి తెచ్చుకుంటాడు, ఇతను ఒక స్టాకిస్ట్ అని ఉంటాడు అతని దగ్గర తెచ్చుకుంటాడు, ఈయన సిఎండ్ఎఫ్ ఏజెంట్ అని ఉంటాడు అక్కడి నుంచి తెచ్చుకుంటాడు, ఇతను మ్యానుఫ్యాక్చర్ నుంచి తెచ్చుకుంటాడు. అంటే కంపెనీ ఇక్కడ తయారు చేస్తుంది, రిటైల్ షాప్లో మనం గుడివాడలో ఇక్కడ కొనుక్కుంటున్నాం. కంపెనీ 30 రూపాయలకు తయారు చేస్తుంది వస్తువు, మనం 100 రూపాయలు కొనుక్కుంటున్నాం. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి 70 రూపాయలు ఈ మధ్యవర్తులకి పంచుకుంటారన్నమాట. ప్లస్ అడ్వర్టైజ్మెంట్, సినిమా తారలకి, క్రికెట్ స్టార్లకి, సెలబ్రిటీలకి వస్తువుని మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ చేసినందుకు వీళ్ళకి డబ్బులు ఇస్తాం. సో ఇక్కడ మనము 100 రూపాయలు కొంటున్నాం, వీళ్ళందరికీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? 100 రూపాయలు పెట్టి ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి, వాళ్ళు వీళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నారు. అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, కంపెనీకి డబ్బులు ఇస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఇతని మనము కన్జ్యూమర్ అంటాం, మనల్ని ఏమంటారు వినియోగదారుడు అంటారు, కన్జ్యూమర్. మరి వీళ్ళందరూ కూడా మనలాగే కన్జ్యూమర్ లాగా ఉన్నారా? వీళ్ళందరూ బెంజ్ కార్లో తిరుగుతారు, రేంజ్ రోవర్ కార్లో తిరుగుతారు, లగ్జరీ హౌసెస్లో ఉంటారు, రైట్? సో ఈ సెలబ్రిటీస్ సరే సరే మనం చెప్పక్కర్లేదు, కానీ మనం మాత్రం ఆల్వేస్ కన్జ్యూమర్, కానీ డబ్బులు ఇచ్చేదంతా మనమే. సో ఇది ఇంగ్లాండ్లో ఒక శాస్త్రవేత్త ఇది ఫెయిల్యూర్ సిస్టమ్ అని చెప్పాడు అనమాట. 1930లోనే ఇది ఫెయిల్యూర్స్ కాన్సెప్ట్, ఇది వినియోగదారుడు ఎప్పుడు కూడా ఒకళ్ళు కష్టపడితే వీళ్ళందరూ బాగుపడుతున్నారు అనే కాన్సెప్ట్, విధానం అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కాకుండా ఆయన ఒక కొత్త కాన్సెప్ట్ చేశాడు, అదే డైరెక్ట్ సెల్లింగ్. అదేంటి అంటే ఈ వెస్టేజ్ అనే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది వస్తుంది, డైరెక్ట్గా మన చేతికే డిస్ట్రిబ్యూట్ కన్జ్యూమర్ అంటారు, మన చేతికే ఇస్తుంది. ఈ మధ్యవర్తులందరినీ తీసేశాడు, అడ్వర్టైజ్మెంట్ అనేది తీసేశాడు. సో వస్తువు తయారు చేస్తుంది, డైరెక్ట్ గుడివాడలో ఉన్న వెస్టేజ్ ఆఫీస్కి వస్తువులను పంపించేస్తుంది. ఆ వస్తువు మనకు కావాల్సిన వస్తువు కిరాణా షాప్లో కాకుండా వెస్టేజ్లో కొనుక్కోండి, అక్కడ కొనుక్కుంటే మీకు ఈ మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, అడ్వర్టైజ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. మరి ఈ పని ఎవరు చేస్తారంటే అది మీరే చేయండి అని చెప్తుంది. మరి మనం ఎందుకు చేయాలి అంటే ఇక్కడ మిగిలిన 70 రూపాయలు రైట్. సో ఇక్కడ మనం కన్జ్యూమర్గా ఉంటున్నాము, మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కుంటున్నాము. మనం వాడుకొని బాగుంటే మనకు నచ్చితే మనం ఇలా ఒక 10 మందికి దాని గురించి చెప్పుకుంటున్నాం. అలా చెప్పినందుకు అడ్వర్టైజ్మెంట్ చేసినట్టుగా అవుతుంది, మనం డిస్ట్రిబ్యూటర్ డీలర్షిప్ అవుతున్నాం మనము, ప్లస్ ఆ డబ్బులు మనమే తీసుకుంటున్నాం. ఇక్కడ దీన్నే రెఫరల్ బోనస్ అంటారు, దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటారు. ఇది వెస్టేజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ చేసింది అనమాట ఇండియాలో. ఇండియాలో స్టార్ట్ చేసినప్పుడు ఒక 10 ప్రోడక్ట్లు, ఒక 3 వ్యక్తులు, ఒక 2 ఆఫీసులు ఢిల్లీ అండ్ బెంగళూరు, ఒక 5 క్రోర్స్తో స్టార్ట్ చేశారు కంపెనీ 2004 జూన్ 2. సో 2023 జూన్ 2 దాటిపోయాము, ఇప్పుడు మనం 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 10 ప్రోడక్ట్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400+ ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంది డైరెక్ట్గా. 3 పర్సన్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 2 ఆఫీసులు స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 2572 ఆఫీసులు, 47 ఓన్ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 10 దేశాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. 5 కోట్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది పర్ యానం. సో ఒక 18 సంవత్సరాల్లో కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందనంటే బికాజ్ ఆఫ్ కన్జ్యూమర్స్, బికాజ్ ఆఫ్ ప్రోడక్ట్. ప్రోడక్ట్లో దమ్ము లేదనుకోండి కంపెనీ నిలబడుతుందా? ఒకే రోజు కొలాప్స్ అయిపోతుంది. పెద్ద పెద్ద హిందుస్థాన్ లివర్ కంపెనీలు, ఐటీసీ లాంటి కంపెనీలే 100 రకాల సబ్బులు తయారు చేశాయి, కానీ ఈరోజు మార్కెట్లో కొన్ని సబ్బులు మాత్రమే ఉన్నాయి, మిగతా సబ్బులన్నింటినీ డిస్కంటిన్యూ చేసింది, బికాజ్ అవి ప్రజలకు నచ్చలేదు. ఏదైతే నచ్చిన ప్రోడక్టే మార్కెట్లో ఉంటుంది, నచ్చని ప్రోడక్ట్ మార్కెట్లో ఉండదు. సో 400 రకాల ప్రోడక్ట్స్ తయారు చేసిన ఈ కంపెనీ 10 ప్రోడక్ట్ల నుంచి 400 ప్రోడక్ట్స్కి వెళ్ళి ఈరోజు కూడా 4000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న సరాసరి అంటే ప్రోడక్ట్లో దమ్ము ఉంటేనే కంపెనీ నిలబడుతుంది, లేకపోతే ఒకే ఒక్క రాత్రిలో కూలిపోయే ప్రమాదం. సో మన కంపెనీలో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 400 రకాల ప్రోడక్ట్స్, మన ఇంట్లో వాడుకునేటువంటి ప్రతి వస్తువు కంపెనీ తయారు చేస్తుంది, అలాగే డైటరీ సప్లిమెంట్స్, మనకు కావాల్సిన హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంట్లో వాడుకునే వస్తువులు అన్నీ ఉంటాయి అన్నమాట మన దగ్గర. ఇవన్నీ కూడా మనకి నేచురల్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ పద్ధతిలో తయారు చేసి ఇస్తుంది.
నో కెమికల్స్ ఎట్ ఆల్. ఇందులో రసాయనాలు అనేటివి చాలా తక్కువ మోతాదులో, అంటే ఒక రంగుకు రావాల్సి రంగు రావాలి కాబట్టి, జస్ట్ ఆకారం రావాలి కాబట్టి కెమికల్ వాడతారు తప్ప చాలా తక్కువ మోతాదులో మన బాడీ ఎంతైతే కెమికల్ అబ్జార్బ్షన్ పవర్ందో అంతవరకు మాత్రమే అబ్జార్బ్ చేసుకొని మిగతాదంతా న్యాచురల్ ఆర్గానిక్ తరహాలో మనకి కంపెనీ తయారు చేసి ఇస్తుంది. సో ఈ వస్తువుల్ని మనం బయట మార్కెట్లో కిరాణా షాప్లో అక్కడ కాకుండా జస్ట్ ఒక్కసారి షాప్ చేంజ్ చేసి వెస్టేజ్లో కొనుక్కోండి. ఆ కొనుక్కుంటే కంపెనీ 9 రకాల ఆదాయాలు ఇస్తానంటుంది, 9 types of incomes. మీకు మనం వస్తువు కొనుక్కుంటే ఖర్చు అవుతుంది, ఏ షాప్లో కొనుక్కున్నా మన డబ్బులు ఖర్చు అవుతాయి, ప్రోడక్ట్ ఇస్తుంది మనకి, కవర్ కూడా ఫ్రీగా ఇవ్వదు ఏ కంపెనీ అయినా, డిమార్ట్ కానివ్వండి లేకపోతే ఇంకా ఏ కంపెనీ అయినా ఇవ్వదు. సో ఇక్కడ మాత్రం మనం కొనుక్కుంటే ఆదాయం వస్తుంది, కంపెనీ ఆదాయాలు ఇస్తానంటుంది. అవి ఎన్ని రకాల ఆదాయాలు అంటే 9 రకాల ఆదాయాలు ఇస్తానంటుంది కంపెనీ. వస్తువు కొనుక్కుంటే ఆదాయం ఏంటి అని అనుకోవచ్చు. సో ఇక్కడ 9 types of income. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ వెస్టేజ్ కంపెనీలో వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటే బయట వాళ్ళు ఎవరికి ఈ వస్తువులను అమ్మరు. ఇక్కడ ఒక ఐడి నెంబర్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ప్రోడక్ట్స్ అమ్ముతారనమాట. ఎప్పుడైతే మనం ఒక ఐడి నెంబర్ తీసుకున్నామో మనల్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్, ఎప్పుడైతే మనం డిస్ట్రిబ్యూటర్ అయ్యామో మనకి ఈ 9 రకాల ఆదాయాలు యాక్టివేట్ అవుతాయి. అది ఎలా అవుతాయంటే ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి మనకి సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ ఆర్ రిటైల్ ప్రాఫిట్, అంటే 10% నుంచి 20% వరకు లైఫ్ లాంగ్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద 180-190 రూపాయలు ఉంది, ఇక్కడ 128 రూపాయలు ఎంఆర్పి ఉంది, ఇది మనకి 105 రూపాయలకే వస్తుంది. సో ఇక్కడ ఎంఆర్పి నుంచి మనకి డిస్కౌంట్ ప్రైస్లో 10-20% ప్రతి ఒక్క ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ మనం ఎప్పుడు కొనుక్కున్నా సరే 10-20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీపర్చేజ్, మన వస్తువులు అయిపోతే మళ్ళీ మళ్ళీ మనం పర్చేజ్ చేస్తాము. ఎప్పుడైతే మళ్ళీ కొనాలనుకుంటామో ఆ కొనేది ఏదో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో కొనుక్కున్నట్లయితే అదనంగా 10% ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక 2000 రూపాయలు మనం వస్తువులు కొనుక్కున్నాం అనుకోండి, అందులో 10% అంటే 200 రూపాయలు స్పాట్లో మీకు ఫ్రీగా ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది కంపెనీ. సో అంటే డిస్కౌంట్ వచ్చింది ప్లస్ 10% ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, మీకు 30% ప్రోడక్ట్ మీద బెనిఫిట్ వచ్చింది. ఇక్కడ మనం వస్తువు కొనుక్కున్నట్లయితే డిస్కౌంట్ ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్, 30% ప్రోడక్ట్ మీద బెనిఫిట్ వచ్చింది. రెండో ఆదాయం ఏంటంటే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మన పర్ఫార్మెన్స్ బాగుంటే బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనం ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ కంపెనీ ఇస్తుంది మనకి. పర్ఫార్మెన్స్ ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ వస్తువు కొనుక్కుంటున్నాము అదే పర్ఫార్మెన్స్, కొనుక్కొని దాన్ని మనము వేరే వాళ్ళకి చెప్తున్నాం దాన్ని పర్ఫార్మెన్స్ అంటారు. ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ ఎంత ఇస్తుందంటే 5% నుంచి 16% వరకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ బోనస్ మనం కొన్న దాని మీదనే మనకి బోనస్ ఇస్తుంది. ఆ బోనస్ ఎలా ఇస్తుందనంటే మనం ఏదైనా ఒక వస్తువు 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నట్లయితే ఇక్కడ 3 పాయింట్లు ఇస్తుంది కంపెనీ, 3 PVs అంటారు, పాయింట్ వాల్యూ 100కి 3 పాయింట్లు ఇస్తుంది. ఆ 3 పాయింట్లకి పర్ఫార్మెన్స్ బోనస్ 3 పాయింట్లకి 5% చొప్పున 3 పాయింట్లకి 3 రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది, పాయింట్కి 1 రూపాయి చొప్పున బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఇస్తుందంటే మీకు 1 పాయింట్ నుంచి 599 పాయింట్స్ వరకు 5% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది, 600 పాయింట్ల నుంచి 2399 పాయింట్స్ అయితే 8% కమిషన్ ఇస్తుంది, 2400 నుంచి 5399 పాయింట్స్ వరకు 12% కమిషన్ ఇస్తుంది, 5400 నుంచి 5500 ప్లస్ ఎంతైనా సరే 16% బోనస్ ఇస్తుంది. 5% నుంచి 16%, 5% 16%. మరి పాయింట్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి, మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కున్నాము 100కి 3 పాయింట్లు ఉదయం నుంచి రాత్రి వరకు నెల రోజులకి మన ఇంటికి ఎంత అవుతుంది, మీ ఇంటికి ఎంత అవుతుంది మేడం, మీ ఇంటి మేడం 2000, మీకు సార్ మీకు రైట్. 100కి 3 పాయింట్లు చొప్పున క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 100 నుంచి 150 పాయింట్ల మధ్యలో మనకు అవుతుంది రైట్. 100 నుంచి 150 పాయింట్లు అయితే మనకి ఎంత కమిషన్ వచ్చింది, 5% వచ్చింది, ఎందుకంటే మనం ఫస్ట్ స్లాట్లో ఉన్నాం. మరి మనం 5500 పాయింట్లు కావాలంటే మనం ఎన్ని రోజులు కొనాలి, ఇక్కడ ఎన్నాళ్ళు కొనాలి, ఎన్ని సంవత్సరాలు కొనాలి, ఎప్పుడు ఇక్కడికి వస్తాం మనం రైట్. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీన్ని అక్యుములేట్ చేస్తున్నాం. అక్యుములేషన్ అని అంటే మీకు ఇప్పుడు సపోజ్ జూలైలో మీరు ఒక 100 పాయింట్లు కొన్నారు,
ప్రోడక్ట్ మీరు కొనుక్కున్నారు, మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ప్రోడక్ట్ కొనుక్కున్నారు, 10 మెంబర్స్ని చెప్పారు, ఒక 20 మెంబర్స్ చెప్పారు. చెప్పగానే తర్వాత మీరు చెప్పారు కాబట్టి ఒకసారి ట్రై చేద్దామని వాళ్ళు కూడా ఇక్కడ కొనుక్కున్నారు. మరి మీకు అదే బెనిఫిట్ వచ్చింది, వాళ్ళకి అదే బెనిఫిట్ వస్తుంది, రైట్? సో వాళ్ళకి అదే బెనిఫిట్ వచ్చింది, అదే డిస్కౌంట్లు వచ్చాయి, అదే ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, వాళ్ళకి కూడా పాయింట్స్ వచ్చాయి. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, వాళ్ళకి కూడా అన్ని పాయింట్స్ వచ్చాయి. సపోజ్ ఇప్పుడు మీరు ఒక 6 మెంబర్స్ చెప్పారనుకుందాం, ఒక 6 గురించి చెప్పారు, మీరు 100 పాయింట్స్, 6 గురు 600 పాయింట్స్, రైట్? 600 ప్లస్ 100 700 పాయింట్స్ అయ్యాయి. 700 పాయింట్స్ అయితే మీరు ఎక్కడ ఈ స్లాట్లో ఉన్నారు, ఈ స్లాట్లోకి వచ్చారు, అప్పుడు మీకు ఎంత కమిషన్ వస్తుంది? 8% వచ్చింది. ఫస్ట్ మీరు కొనుక్కున్నప్పుడు ఎంత వచ్చింది? 5% వచ్చింది. ఇక్కడ మీకు 8% వచ్చింది. ఈ 6 మెంబర్స్ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ 6 మెంబర్స్ మళ్ళీ వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు వాళ్ళకి చెప్తారు కదా, అప్పుడు ఒక 20 మంది అవుతున్నారు కదా. ఆ 20 మంది 100 PVs అంటే ఎంత అయింది? 20 మంది ఇంటూ 100 20,000 పాయింట్లు 2,000 పాయింట్లు మీద ఒక 100 ఎంత అయింది? 2,100 రైట్. 2,100 పాయింట్లు అయింది. ఆల్రెడీ మీకు లాస్ట్ మంత్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ? లాస్ట్ మంత్ మీరు కొన్నారు కదా 6 గురు 600, మీరు ఒక 100 700 మళ్ళీ ఇప్పుడు ఈ నెల 21 రెండు కలిపి ఎంత? 2,800 పాయింట్లు 2,800 పాయింట్లు వస్తే మీకు ఎంత కమిషన్ వస్తుంది ఇక్కడ? 12% వస్తుంది. 12% కమిషన్ వస్తుంది, రైట్? అర్థమవుతుంది కదా. 100కి 3 పాయింట్లు అంటే ఫస్ట్ మీరు 8% కమిషన్ తీసుకున్నారు, మళ్ళీ మీరు ఒక 6 గురించి చెప్పారు, వాళ్ళు కూడా కొన్నారు, 6 గురు 600 పాయింట్లు ప్లస్ మీద ఒక 100 700 పాయింట్లు అయినందుకు సెకండ్ 8% కమిషన్ వచ్చింది మీకు వాళ్ళ మీద. ఇప్పుడు మీకు 2,800 పాయింట్లు వచ్చాయి, 2,800 పాయింట్లు మీరు ఈ స్లాట్లో ఉన్నారు, 12% అయింది. మరి ఈ పాయింట్స్ అన్నిటి కూడా యాడ్ అవుతూ వెళ్తుంటాయి, 100 పాయింట్లు తర్వాత 700 ప్లస్ 2,100 పాయింట్లు మొత్తం కలిపి 2,800 పాయింట్లు అయినాయి. ఇది ఆగస్టు, ఇది సెప్టెంబర్, 3 నెలల్లో మీకు 2,800 పాయింట్లు వచ్చినాయి. ఇలా ప్రతి నెల పాయింట్స్ మీకు యాడ్ అవుతూ వెళ్తాయి, అందుకే దీన్ని అక్యుములేషన్ ప్లాన్ అన్నారన్నమాట. అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్, అది మీరు చెప్తూ వెళ్తుంటే ఆ పాయింట్స్, వీళ్ళ పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతూ ఉండడం వల్ల మీ కమిషన్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ కమిషన్ 5,500 పాయింట్లు అయిపోయి 16% కమిషన్ వచ్చారో, కంపెనీ 3వ ఆదాయము, మీకు ప్రమోషన్ ఇస్తుంది, ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తుంది. డైరెక్టర్ అంటే ఎవరంటారు కంపెనీలో? వన్ ఆఫ్ ద పార్ట్నర్ అన్నట్టు, అంటే ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద పార్ట్నర్. ఇక్కడ మనం ఏం చేసాం, అసలు మన ఇంటికి కావాల్సిన వస్తువులు మనం కొనుక్కున్నాం, యాజ్ యూజువల్గా బయట కొనేది రోజు మనం ప్రతి ఎలాగైతే కొంటామో ఇక్కడ అలాగే కొన్నాం, తేడా ఏం లేదు. జస్ట్ ఏం చేసాం, ఇక్కడ షాప్ చేంజ్ చేసాం, ఒక షాప్ని చేంజ్ చేసాం, అక్కడ కాకుండా ఒకసారి ఇక్కడ కొనుక్కున్నాం. కొన్నందుకు పాయింట్స్ వచ్చాయి, పాయింట్స్ వస్తే మనకు కమిషన్ ఇచ్చాం. కమిషన్ ఇచ్చిన తర్వాత మనం ఈ పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అయ్యామో ఇలా టీమ్ వైజ్గా మనకు 5,500 పాయింట్స్ వచ్చాయి. అది నెల రోజుల్లో రావచ్చు, 2 నెలల్లో రావచ్చు, 3 నెలల్లో రావచ్చు, 1 రోజులో కూడా రావచ్చు. సో ఎప్పుడైతే మనకు 5,500 పాయింట్స్ వచ్చాయో మనల్ని కన్జ్యూమర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్ స్థాయికి వెళ్ళిపోయాము. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యామో 15% డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. ఈ 15% ఎక్కడి నుంచి ఇస్తుంది అంటే, కంపెనీ మనం అనుకున్నట్టుగా 3,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది. ఈ 3,000 కోట్ల టర్నోవర్ నుంచి సపోజ్ జూలై మంత్లో ఒక 200 కోట్ల బిజినెస్ చేస్తుంది అనుకున్నాం, ఈ 200 కోట్ల నుంచి 15% అంటే 30 కోట్లు పక్కన పెడుతుంది. ఈ 30 కోట్ల రూపాయలు ఎంతమంది అయితే 5,500 పాయింట్ చేసి బ్రాంచ్ డైరెక్టర్స్ అయ్యారో ఇండియాలో, వాళ్ళందరికీ కూడా ఈ 30 కోట్లని వాళ్ళు చేసిన పాయింట్స్ ఆధారంగా ఎవరి వాళ్ళకి షేర్ చేస్తున్నారు అన్నమాట బోనస్. సో ఎప్పుడైతే మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యామో 15% ఇస్తుంది. మరి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి మనం సింగిల్గా అవ్వలేదు కదా, మనం టీమ్తో అయ్యాం కాబట్టి కంపెనీ ఏమంటుందనంటే మీకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇస్తామంటున్నారు అన్నమాట. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఇస్తుంది. సో 15 + 3 18% మనకి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అంటే మనం బిజినెస్లోంచి 18% మనం కంపెనీలోంచి వాటా తీసుకుంటున్నాం. ఒక కంపెనీలో మనం సబ్బులు పేస్ట్ కొనుక్కున్న కంపెనీలో 18% వాటా తీసుకుంటే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి ఇంచుమించుగా 10 నుంచి 14,000 రూపాయలు వస్తాయి 18%. మనం ఇక్కడ డబ్బులు ఏమైనా పెట్టుబడి పెట్టామా? ఏం పెట్టలేదు. ఎవరితోనో డబ్బులు కట్టించామా? కట్టించలేదు. ఏం చేసాము? మన ఇంట్లో కావాల్సిన సామాన్ మనం కొనుక్కున్నాము,
ఈ బాగున్నాయి ఒకసారి ఇక్కడ కొనుక్కోని మనం చెప్పాం వాళ్ళు కొనుక్కున్నారు ఆ పాయింట్స్ వచ్చాయి మనకి కమిషన్ వచ్చింది సో వాళ్ళకి ఇవే బెనిఫిట్స్ వస్తాయి కదా మనం తీసుకొచ్చిన టీం కూడా రైట్ సో మనం మరి ఇప్పుడు మనం ప్రత్యేకించి మనం వెళ్ళి చెప్పాలి అని అంటే మరి ఇదివరకు చెప్పలేదా అంటే చాలాసార్లు చాలా రకాలుగా చెప్పాము చీర బాగుందని నెక్లెస్ బాగుందని ఫోన్లు బాగున్నాయని వెహికల్స్ బాగున్నాయని బట్టలు బాగున్నాయని అన్ని రకాలుగా మనం రెఫర్ చేసాం వాళ్ళు కూడా వెళ్ళి కొనుక్కున్నారు మనం చెప్పినందుకు కానీ అక్కడ ఏం రాలేదు ఇక్కడ మనం రెఫర్ చేస్తే కమిషన్ వస్తుంది రైట్ సో ఇలా టీమ్ బిల్డింగ్ అనేది చేయాల్సింది ఎప్పుడైతే మనం బ్రాంచ్ డైరెక్టర్ అయ్యామో 18% తీసుకుంటున్నాం ఇక్కడ మన దాంట్లో నుంచి ఎవరైనా సరే ఇక్కడ ఒక వ్యక్తి డైరెక్టర్ అయితే ఇప్పటి వరకు మనం బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్న మనము ఒక్క అతన్ని మనం డైరెక్టర్ చేసుకుంటే అంటే అతనికి కూడా 5500 పాయింట్ వచ్చేలాగా మనం సపోర్ట్ చేయగలిగితే ఒక డైరెక్టర్ అవుతారు ఎప్పుడైతే ఇతను డైరెక్టర్ అయ్యాడో ఇతను కూడా 18% కమిషన్ తీసుకుంటాడు ఎప్పుడైతే ఇతను ఇన్కమ్ వచ్చిందో మనని ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తుంది కంపెనీ బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాము మనలాగే ఒక డైరెక్టర్ చేసినందుకు సిల్వర్ డైరెక్టర్ అవుతున్నాము ఎప్పుడైతే మనం సిల్వర్ డైరెక్టర్ అయ్యామో కంపెనీలో లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% టర్న్ ఓవర్ ఇస్తుంది లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18% ఇస్తుంది మనకి అండ్ ట్రావెల్ ఫండ్ 3% టర్న్ ఓవర్ నుంచి ఇస్తుంది ఈ ట్రావెల్ ఫండ్ ఏంటి అని అంటే మనము బ్రాంచ్ డైరెక్టర్గా ఉన్న మనము ఒక వ్యక్తిని ఇంకొక 5500 బిజినెస్ని తీసుకొచ్చినందుకు కంపెనీ మనల్ని ఫారెన్ తీసుకెళ్తుంది ఫారెన్ ట్రిప్ అన్న ఇప్పటి వరకు 10-12,000 మంది ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చారు హౌస్ నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో 10,000 మందిని ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది థాయిలాండ్ మేమందరం కూడా థాయిలాండ్ ట్రిప్ ఎన్నికయ్యాము ఆల్రెడీ 200 మంది ఫస్ట్ బ్యాచ్ వెళ్ళొచ్చారు నెక్స్ట్ సెప్టెంబర్ వరకు మిగతా 10,000 మందిని ఒకేసారి థాయిలాండ్ ట్రిప్ తీసుకెళ్ళడానికి కంపెనీ రెడీగా ఉంది అంటే చూడండి మన ఇంటికి కావాల్సిన సామాను మనం కొనుక్కొని వాడుకొని బాగుందని మనం చెబితే మన తీరిక సమయంలో మనకి పాయింట్స్ పెరిగి మనం ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాము ఇప్పుడు మనం చేస్తున్న జాబ్లో మనం ఉన్నటువంటి ఏదైనా రంగంలో ఫ్యామిలీతోటి ఒక వారం రోజులు ఎటన్న టూర్ వెళ్ళేటువంటి అవకాశం ఉందా లేదు ఎందుకనంటే మన పని అలాంటిది దాంట్లో అవకాశం లేదు కానీ ఇక్కడ మన కోసం మనం వస్తువులు కొనుక్కుని మనం టీమ్ బిల్డింగ్ చేసుకుంటే మనం ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తున్నాం సో నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ అయ్యారు మనం గోల్డ్ డైరెక్టర్ అంటారు రెండవ ప్రమోషన్ మూడో వ్యక్తి కూడా డైరెక్టర్ అయితే మనం స్టార్ డైరెక్టర్ అంటారు ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ వచ్చిందో ముగ్గురు డైరెక్టర్లను చేసి 18% కమిషన్ వస్తుంది 5500 పాయింట్లతోటి ఈ ముగ్గురిని మనం డైరెక్టర్లు చేస్తే మనం స్టార్ డైరెక్టర్ అనే ప్రమోషన్ ఇస్తుంది ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అయ్యామో కంపెనీ 7వ ఆదాయము కారు పండిస్తుంది ఇది 5% టర్న్ ఓవర్ అనేది ఇస్తుంది అంటే మనం కారు కొనుక్కోవడానికి మనకి ఫండ్ ఇస్తుంది ఎనీ జాబ్ ఏ జాబ్ చేసినా సరే మనం 4-వీలర్ లోన్ తీసుకొని కారు తీసుకోవచ్చు కానీ ఈఎంఐ ఎవరు కడతారు అక్కడ మనమే కట్టాలి కానీ ఇక్కడ లైఫ్ లాంగ్ కంపెనీ కట్టాలి చిన్న తేడా అంతే ఈఎంఐ కంపెనీ కట్టేస్తుంది మనం కట్టాల్సిన పని లేదు అది లైఫ్ లాంగ్ కారు ఈఎంఐ ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 3-5 సంవత్సరాలు రైట్ లైఫ్ లాంగ్ ఇస్తుంది అంటే మీరు ఎన్ని కార్లైనా కొనుక్కోండి ఎన్ని సంవత్సరాలైనా వాడుకోండి ప్రతి కారుకి ఈఎంఐ కంపెనీ కట్టాలి ఒక్కసారి మీరు స్టార్ డైరెక్టర్ అయితే ముగ్గురు డైరెక్టర్లు కనుక మీరు చేసుకున్నట్లయితే సపోజ్ మీరు ఒకవేళ గోల్డ్ అయినా మళ్ళీ సిల్వర్గా డిస్క్వాలిఫై అయిపోయినా కార్ ఫండ్ మాత్రం ప్రతి నెల మీ అకౌంట్లో వస్తుంది ఈఎంఐ మాత్రం ఆపదు అలా ఇప్పటికీ 20,000 మంది కార్ వచ్చి వస్తున్నారు మన కంపెనీలో 20,000 మంది ఈ 20,000 మందిలో 63% లేడీసే సో స్టార్ డైరెక్టర్ అయితే నెక్స్ట్ 4వ వ్యక్తి 5వ వ్యక్తి డైమండ్ డైరెక్టర్స్ అయితే మనం డైమండ్ డైరెక్టర్ అంటాం ప్రమోషన్ ఇస్తున్నారు సో 6వ వ్యక్తి కూడా డైరెక్టర్ని చేసుకున్నట్లయితే మనని క్రౌన్ డైరెక్టర్ అంటారన్నమాట క్రౌన్ డైరెక్టర్ని ప్రమోషన్ ఇస్తుంది ఎప్పుడైతే క్రౌన్ డైరెక్టర్ అయ్యామో కంపెనీ 8వ ఆదాయము హౌస్ ఫండ్ ఇస్తుంది ఇల్లు కట్టుకోవాలని ఎంతమందికి ఉంటుంది అందరికి ఉంటుంది మరి కడతామా మీకు సొంత ఇల్లు ఉందా మీకు సొంత కట్ట మేడం మీకు సొంత ఇల్లు ఉందా మేడం మీకు సొంత ఇల్లు ఉందా మేడం మీ సొంత ఇల్లు అంటే తాత ముత్తాతలది కాదు మీకు సొంత ఇల్లు ఉందా సార్ ఉందా మీకుందా మేడం సొంత ఇల్లు లేదు సార్ ఇక్కడ ఎవరికి సొంత ఇల్లు లేదు నాకు కూడా లేదు సో
ఇక్కడ ఎవరు సొంత ఇల్లు కానీ సరే సార్ నేను ఒక చిన్న డౌట్ అందులో 6 మెంబర్ మనం యాడ్ చేసుకోవాలి కదా మనం ఇప్పుడు ఒక మెంబర్ గా యాడ్ చేసాము మనలో ఇలా తొలగిపోతా ఉంటే ఆ మనం 6 మెంబర్ తో యాడ్ చేసుకుంటా వెళ్ళకపోతే మనకి ఈ బెనిఫిట్స్ అన్ని రావు కదా ఈ బెనిఫిట్స్ అన్ని ఎప్పుడు వస్తాయండి మేడం మనం బాధ్యత గల వ్యక్తులం కదా బాధ్యత గల వ్యక్తులే మనకు తోడైనప్పుడు వస్తుంది మీరు ఒక షాప్ పెట్టారు కౌంటర్ మీద ఎవరిని కూర్చోబెడతారు మనం ఉంటాం ఒకవేళ మనం కాకపోతే ఇంకెవరిని కూర్చోబెడతారు ఈ బిజినెస్ లో కూడా అంతే నమ్మకం గల వ్యక్తుల్ని సంపాదించుకోవాలనే ఇంటెన్షన్ ఉండి ఒక కార్ కొనుక్కోవాలి ఒక హౌస్ కొనుక్కోవాలి సెలబ్రిటీగా బతకాలి ఒక రిచ్ ఉండాలి మన పిల్లల్ని బాగుండాలి మంచి లైఫ్ ఉండాలి హ్యాపీగా ఉండాలి డబ్బులు ఖర్చు కావద్దు పెట్టుబడి పెట్టుకోవద్దు అలాంటి బిజినెస్ ఏదైనా ఉంటే కావాలి నాకు ఖాళీ టైం ఉంది నేను సంపాదించుకోవాలి అనే ఒక తపన ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకే వస్తాయి ఇక్కడ సో ఇక్కడ బలవంతంగా వచ్చినా లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేసుకుని ఇక్కడ ఏం రాదు రైట్ మీరు వ్యాపారం చేస్తున్నారు కదా మీరే చేస్తున్నారా రోజు ఎవరైనా చెప్తున్నారా మీ వ్యాపారానికి వెళ్ళండి 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 అని రైట్ సార్ జాబ్ చేస్తున్నారు ప్రతిరోజు సార్కి ఎవరైనా చెప్తున్నారా వెళ్ళండి 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 అని ఈ బిజినెస్ కూడా అంతే సేమ్ అలా తీసుకున్నప్పుడే వస్తుంది ఇందులో రాదు అది మెయిన్ కన్సెప్ట్ సో ఇలా హౌస్ ఫండ్ ఇస్తుంది కంపెనీ 3% టర్న్ ఓవర్ అనేది ఇస్తుంది ఇప్పటి వరకు 6500 మంది హౌస్ వచ్చి వస్తున్నారు ఇక్కడ కార్ ఫండ్ వచ్చేసి మీకు 2000 రూపాయల నుంచి 80000 వరకు ఈఎంఐ ప్రతి నెల ఇస్తుంది 2000 రూపాయల నుంచి 80000 రూపాయల వరకు ప్రతి నెల ఈఎంఐ లైఫ్ లాంగ్ కంపెనీ కడుతుంది హౌస్ ఫండ్ వచ్చేసి మీకు 1000 రూపాయల నుంచి 100000 రూపాయల వరకు లైఫ్ లాంగ్ కంపెనీ ఈఎంఐ కడుతుంది మీకు ఇంటికోసం సో ఇది క్రౌన్ డైరెక్టర్ అయితే మీరు ఇంకొక ఇద్దరు డైరెక్టర్లు కనుక చేస్తున్నట్లయితే 8 మెంబర్స్ డైరెక్టర్స్ అవుతారు ఎప్పుడైతే మీరు 8 మెంబర్స్ డైరెక్టర్ అయ్యారో కంపెనీ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అని మీకు ప్రమోషన్ ఇస్తుంది ఎప్పుడైతే మీరు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యారో కంపెనీ 9వ ఆదాయము ఎలైట్ క్లబ్ బోనస్ అనేది ఇస్తుంది ఎలైట్ క్లబ్ బోనస్ ఇది 2% టర్న్ ఓవర్లో నుంచి ఇస్తుంది ఇది ప్రతి నెల 20 లక్షల రూపాయలు మీ అకౌంట్ 20 లాక్స్ పర్ మంత్ 2% సో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయితే ఇక్కడ 9 రకాల ఆదాయాలు వచ్చాయి వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ పర్చేజ్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ టీమ్ బిల్డింగ్ ప్రతి నెల మనకు కావాల్సిన పర్చేజ్ 100 పీవీలు మనం చేసుకొని ప్రతిరోజు ఒక వ్యక్తికి వీటికి ఈ గురించి చెప్పి ప్రతిరోజు ఒక వ్యక్తికి ఈ బిజినెస్ గురించి చెప్పి ప్రతి నెల మనం కనుక మీటింగ్ ప్రతి వారం ఇలా మీటింగ్ పెట్టుకున్నట్లయితే ఫస్ట్ మంత్ మనం బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాం సో ఇలా 9 రకాల ఆదాయాలు మనం తీసుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు మేడం 8% వెరీ గుడ్ అయిపోయాను సో ఇప్పుడు ఇక్కడ మీకు 10-20% డిస్కౌంట్ వస్తుంది 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది సపోజ్ మీకు ఇప్పుడు జూలై నెలలో ఉందండి మేడం మీరు 100 పీవీ చేశారు 100 పీవీ అంటే ఆ అమౌంట్ 3200 రూపాయలు 3200 రూపాయలు అవుతుంది 3300 అంటే 10-20%లో మీకు 600 రూపాయల వరకు డిస్కౌంట్ వస్తుంది ఓకే 10% ఫ్రీ ప్రోడక్ట్ అంటే కనీసం 300 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వేసుకున్నాం రైట్ సో ఇక్కడ 100 పాయింట్లు వచ్చాయి కాబట్టి పర్ఫార్మెన్స్ బోనస్ మనకి 100 రూపాయలు వచ్చింది అకౌంట్లో పడింది టోటల్గా 600 డిస్కౌంట్ వచ్చింది 300 ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది 100 రూపాయలు మన అకౌంట్లో పడ్డాయి 1000 రూపాయలు అండి మనం పెట్టింది ఎంత 3300 మనకు వచ్చింది ఎంత 1000 రూపాయలు అంటే 2000 రూపాయలకి మనకి 3300 సరుకులు వచ్చినట్టు రైట్ ఇలా 4 నెలలు చేసాం 4 మంత్స్ 1000 రూపీస్ ఇంటూ 4000 రూపాయలు ఓకే బెనిఫిట్ 3000 ఇంటూ 4 నెలలు అంటే 12000 రూపాయలు మనం పెట్టాము మనకి 4000 రూపాయలు డిస్కౌంట్ రూపంలో వచ్చింది ప్రతి 5వ నెలకి కంపెనీ ఏం చేస్తుందంటే 2515 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తారు మనకి ప్రతి ఐదో నెలకి అప్పుడు 4000 + 2500 6515 రూపాయలు మనకి బెనిఫిట్ అయింది మనం పెట్టింది ఎంత 12000 మనకు వచ్చింది ఎంత ఎంత పర్సంటేజ్ బడ్జెట్ సేవ్ అయింది సగానికి అయింది 50%
అంటే మన దగ్గర ఇప్పుడు సపోజ్ పేస్ట్ ఉంది 100 రూపాయలు అనుకుంటాం ఇప్పుడు ఇది ఎంతకి వచ్చినట్టు 50 రూపాయలు 50 రూపాయలకి వచ్చినట్టు రైట్ టీ పొడి ఉంది ఇది 200 రూపాయలు ఎంత మేడం 200 కదా 200 రూపాయలు ఇది 100 రూపాయలకి వచ్చినట్టు ఇప్పుడు మనకి 200 గ్రాములు రైట్ నీమ్ సోప్ ఉంది ఇక్కడ నీమ్ సోప్ లేదు రైట్ సబ్బు ఉంది 40 రూపాయల సబ్బు ఉంది మన దగ్గర ఇప్పుడు మనకి 20 రూపాయలకి వచ్చినట్టు బయట కంటే మన ధరలు ఎక్కువ ఉన్నట తక్కువ ఉన్నట प्रति ने प्रति ने संवसमार्टा मन के रे कदा इक 50% तीन मैं बजे मैं राइस ब्रेन ऑयल अमेरिकन आर्ट इंस्टिट्यूट वालू अप्रूवे डब्ल्यूहेचओ रिकमेंडेशन दीकटे मन की गुंडे जब रा 100% ग्यारंटी डाक्टर दी मल्ल अवसर लेकिन ग्यारंटी सो इध नागल याब रूपये रे लीटर रईस ब्रेन आईल रईस ब्रेन आईल बैठे को पड़ी सर लीटर अभी उड़ा चूँ फ्रीडम रईस ब्रेन आई चूँ इपड़े डी मार्ट लेते गूगल पटे इक विशाल मार्ट दंटाया बैठक उड़ा चूँ सर रईस ब्रेन चूँ रईस ब्रेन चूँ रेल इरव रूपये चूँ रईस ब्रेन आई रेल इरव रूपये बैठे मन अंत वस्तु फ्रीडम आई मामूल सनफ्लवर रिफाइंड आई 170-180 रूपये रईस ब्रेन आई मन रेल इरव रूपये मन अंत वस्तु దానికన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఇది ఎంత పడింది ఇప్పుడు ఇందులో 50% తగ్గిపోయిందా దీనిలో 450కి 230 210 225 రూపాయలకే వచ్చింది 2 లీటర్ ఆ అప్పుడు 112 రూపాయలే పడింది లీటర్ మనకి అంటే దానికన్నా తక్కువనే ఉంది కదా రిఫైండ్ ఆయిల్ కన్నా చాలా తక్కువనే ఉంది కదా నెంబర్ 1 నేచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయ్యింది బడ్జెట్ సేవ్ అయ్యింది హెల్త్ బాగుంది అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీరే చెప్పండి నాకు నేను మీకు ఇది చెప్పేసాన అయిపోయింది మీరు చెప్పండి నాకు ఫోటో తీయ అది ఇదో మా అమ్మాయి రాస్తుందిగా ఐడియా లేదు ఐనా వీడియోలో ఆల్్రెడీ రికార్డ్ అయిపోయింది ఆ ఆ మీకు ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయా లైఫ్ లో గోల్స్ డ్రీమ్స్ అంటే నేను ఒక కోట్ నా డ్రీమ్స్ చెప్తాను 1 క్రోర్ వాల్యూ తోటి ఒక హౌస్ ఉండాలి నాకు 2025 నా డ్రీమ్ అది ఓకే అండి BMW కార్ ఉండాలి 65 లక్షలు దాని వాల్యూ 65 లక్షలు ఇది ఎప్పటికి 2025 డిసెంబర్ ड्रीम मूडोदे एव्री मंत इनकम 5 लाख एव उ रेल इरव डिसेंबर ना ओके इन जॉब उन्को सपोज ना जीतम इरवे इधे संवस रेल इरव रेल इरवे इरव नरव न मूड प्लस नागे मुफ ने 30 मंथ्स इंटे इरव मेल एंतल मैडम ऐखल रहा व्यापार सर मुफ ने 6 लक्ष ओके 6 लक्ष रूपये की इन वस्या इन सपोज वेरे व्यापार मुफ नवचा मैडम सर तीस मैडम इपड़ी तुम रकल इनकम से कदा दाट अवकाश हो मैडम सर उ मैं ये प्रिफरेंस
ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పింది వినాలంటే కుదరదు సమాజం కుదరదు మేడం కిరాణా షాప్ పెట్టిన అతను కనీసం ఒక సంవత్సరం నడపంది అతనికి తెలియదు ఎంత వస్తుంది ఎంత పోతుంది ఒక హోటల్ నడిపే వ్యక్తి ఒక సంవత్సరం హోటల్ పెట్టుకుంటే ఒక నెల పెట్టి తీసేస్తే అతనికి ఉండదు ఉంటుంది మరి మీరు రిస్క్ లో ఉన్నారు మీరు బిజినెస్ డబ్బులు పెట్టారు కదా మీరు డబ్బులు పెట్టారు కదా ఇక్కడ డబ్బులు పెట్టేది ఏం లేదు రిస్క్ ఏం లేదుగా మనం పోయేది ఏం లేదుగా ఒక మూడు నెలలు వాడే నచ్చలేదు పక్కన పెట్టి మళ్ళీ మనం వస్తువులు కొనుక్కున్నాం రిస్క్ ఏం లేదు ఇక్కడ మీరు అక్కడ పెట్టుబడి పెట్టారు మార్కెట్లో డబ్బులు పెట్టారు కాబట్టి మీకు రిస్క్ ఉంది కాంపిటీషన్ ఉంటుంది కానీ ఇక్కడ లేదే ఇక్కడ మనం చెప్పిన వాళ్ళు వినాలి మనం చెప్పగానే అందరూ రావాలంటే ఎట్లా వస్తారు రాదు కదా దీని రేషియో ఏంటంటే మనం పది మందికి కనుక బిజినెస్ ప్లాన్ చెప్తే అందులో ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉంటారు మిగతా ఆరుగురు నో అంటారు మీ ఫోన్ కూడా ఎత్తారు బ్లాక్ లిస్ట్ కూడా పెడుతున్నాం ఆరుగురు వ్యక్తులు నో అంటారు నలుగురు ఎస్ అంటారు అందులో ఇద్దరు మాత్రమే మీతో మీటింగ్కి వస్తారు పనిచేస్తారు మిగతా ఇద్దరు మాత్రం ప్రోడక్ట్స్ తీసుకొని చేస్తాం చూస్తాం అంటారు తప్ప రాదు ఒక ఇద్దరు మాత్రమే మనలాగా పనిచేస్తారు రైట్ ఈ పది మందికి చెప్పడానికి ఎన్ని రోజులు పడుతుంది మనకి ఎండర్స్ ప్రాసెస్ పది రోజులు పది మందికి ఈ బిజినెస్ ప్లాన్ ఈ ప్రోడక్ట్స్ ఈ కంపెనీ గురించి చెప్పాలి మనం చెప్పొచ్చు వారం రోజుల్లో చెప్పొచ్చు పది రోజుల్లో చెప్పొచ్చు కదా మేడం సరే ఒక పది రోజుల్లో పది మందికి చెప్పినా అనుకున్నాం ఈ పది రోజుల్లో ఒక ఇద్దరు వచ్చారా మనకి ఇద్దరు అయితే వచ్చారుగా ఇంకో పది రోజుల్లో ఎంతమంది వస్తారు ఇంకో ఇద్దరు వస్తారా ఇంకో పది రోజుల్లో ఇంకో ఇద్దరు వచ్చారా మనకు కావాల్సింది ఎంతమంది మనకు కావాల్సింది ఎంతమంది ఆరుగురే కదా ఆరుగురు వచ్చారు కదా ఎన్ని రోజులు వచ్చారు ఈ ఆరుగురు నెల రోజులు వచ్చారు కదా నష్టం ఏమన్నాయిందా ఈ ఆరుగురు పనిచేస్తారుగా ఈ ఆరుగురు పనిచేస్తారుగా పోనీ ఆరుగురు చేయలేదు అందులో ముగ్గురు పోయారు ముగ్గురు అయితే చేస్తారుగా ఆ ముగ్గురు పనిచేసినా మనం స్టార్ డైరెక్టర్కి కార్ అయితే తీసుకోవచ్చు రైట్ ఆ ముగ్గురు మళ్ళీ సేమ్ ఇదే చేస్తారు కదా ఒక వన్ ఇయర్ ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది ఎవ్రీ మంత్ ఇలా చేస్తే మనకి ఇన్కమ్ ఎంత సంవత్సరానికి 2 lakhs మేడం 2 lakhs ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ మంత్ 2 lakhs వస్తుంది 13వ నెల నుంచి మీకు దగ్గర బంధువులు కానీ మీకు దగ్గర తెలిసిన వాళ్ళు కానీ మీకు ఇక్కడ నైబర్స్ కానీ మంత్లీ 2 lakhs తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎక్కడి నుంచి తీసుకుంటారు 2 లక్షలు కలెక్టర్కే లేదు కలెక్టర్కి 2 లక్షలు లేదు మేడం జీతం ఎవరికి ఇస్తారు గవర్నమెంట్ జీతం లంచాలు కాదని నేను చెప్పేది ఓన్లీ జీతం మాత్రమే దానికి కూడా శాలరీ మాత్రమే టైం అంతా అక్కడే స్పెండ్ చేయాలి మరి మనకి ఈజీగా మనం సంపాదించుకోవచ్చు సంవత్సరంలో హ్యాపీగా కానీ మేడం అన్నట్టు మనతో పాటు వచ్చే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం సినిమాకి వెళ్దాం అనుకుందాం అనుకోండి ఎవరిని తీసుకెళ్తాం మనతో పాటు వచ్చే వాళ్ళని తీసుకెళ్తాం ఎవరిని పడితే వాళ్ళని పొలవమంటే తీసుకెళ్ళాం కదా మనతో పాటు ఎవరు వస్తారో వాళ్ళని తీసుకెళ్తాం గుడికి వెళ్దాం అనుకోండి ఎవరిని తీసుకెళ్తాం మనతో పాటు ఎవరైతే వింటారో మాట వింటారో వాళ్ళని తీసుకెళ్తాం ఏదైనా సరే మనతో పాటు వచ్చే వాళ్ళని మనం చెప్పింది వినేవాళ్ళని మాత్రమే మనతో ట్రావెల్ చేపిస్తాం ఎక్కడైనా ఇక్కడ మనం ఏం చేస్తామనంటే వెంటనే మనకి ఎవ్వరు గుర్తికి బిజినెస్లో జాయిన్ అవ్వగానే మనం చేసే పని ఏంటంటే వెంటనే పక్క ఇంటి వాళ్ళకి ఆ ఇంటిలో చెప్పేస్తాం వాళ్ళు చేయకపోగా నెగిటివ్ మైండ్ సెట్ చేసేసి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి మనది వ్యాపారం బిజినెస్ బిజినెస్ అనేది బిజినెస్ మైండ్లో ఆలోచించే వాళ్ళే చేస్తారు ఎవ్వరు పడితే వాళ్ళు చేయరు అయితే ఇక్కడ కన్జ్యూమర్స్ని చేయొచ్చు మనం వాళ్ళని ఎవరినైనా సరే ఇక్కడ కన్జ్యూమర్గా చేయొచ్చు వాళ్ళని మీకు మీ ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ మీకు కొనుక్కోండి లేదంటే నేను తెచ్చిస్తాను మీరు వాడండి అని చెప్పి మనం కన్జ్యూమర్గా చేయొచ్చు కానీ మనతో పాటు బిజినెస్ చేయాలంటే నేను ఒక సంవత్సరంలో ఇంత సంపాదించాలని టార్గెట్ ఉండాలి ఇలాంటి డ్రీమ్ ఉండాలి ఇలాంటి అవకాశం నాకు వస్తే బాగుంది అనుకునే వాళ్ళు ఉండాలి ఓపిక ఉండాలి తీరిక ఉండాలి కోరిక ఉండాలి ఇవి మూడు ఉంటేనే ఇక్కడ డబ్బులు వస్తాయి లేదా రావు కొంచెం మనం ఆలోచించాలి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి మన ఫోన్ బుక్లో ఎన్ని కాంటాక్ట్ ఉంటాయి 100 మంది ఉంటాయి
ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ అన్నీ కలిపి ఒక 200-250 అయితే ఆ 250 లిస్టులో మనం చెబితే ఈ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది ఒకసారి మనం కూర్చొని ఫైండ్ అవుట్ చేసినట్లయితే కనీసం ఎట్లేదన్న ఒక 25 నుంచి 30 మంది వస్తారు ఆ లిస్టులో ఒక 25-30 మెంబర్స్ మనకి ఎస్ బిజినెస్ చేయొచ్చు మనం బాగుంది ఇలాంటిది మనం చేయొచ్చు అనుకునే వాళ్ళు వస్తారు ఆ 30 మందికి మనము టైం తీసుకొని ఈరోజు ఒకళ్ళని వారం రోజుల తర్వాత ఒక 5 మంది ఆ తర్వాత ఒక 10 నెల రోజులు ఆ 30 మంది కలిసి మనకి ప్లాన్ చేసినట్లయితే మనకి 100% ఖచ్చితంగా ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది మనం చేస్తూ ఉన్న పనితో పాటు అడిషనల్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది సో డూప్లికేషన్ మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేయాలి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అదే చేయాలి కాపీ పేస్ట్ డూప్లికేషన్ బిజినెస్ అనమాట సో అలా చేస్తేనే ఇక్కడ సక్సెస్ వస్తుంది ఒకటి బాగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఒక కలెక్టర్ చనిపోతే ఇంట్లో వాళ్ళకి కలెక్టర్ ఉద్యోగం ఇవ్వరు కలెక్టర్ జీతము ఎంత వస్తుందో ఆ జీతము ఇంట్లో వాళ్ళకి ఇవ్వరు ఒక సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ 3 లక్షల రూపాయలు శాలరీ తీసుకునే అతను చనిపోతే ఆ 3 లక్షలు ఇంటికి ఇవ్వరు ప్రతి నెల కానీ వెస్టేజ్లో 1 లక్ష రూపాయలు తీసుకునే వ్యక్తి చనిపోతే అదే 100,000 ప్రతి నెల 10వ తారీఖు వాళ్ళ ఆళ్ళ అకౌంట్ చేస్తారు నామినీ అకౌంట్ మళ్ళీ ఆ ఫ్యామిలీ రోడ్డు ముందు రావాల్సిన అవసరం లేదు కడన పక్కనే ఉంది ఫణికుమార్ గారు ఉన్నారు ఆయన చనిపోయారు మొన్న 2019 ఫిబ్రవరిలో చనిపోయారు ఆయన చనిపోయిన నాటికి ఆయన ఇన్కమ్ 120,000 నెలకి ఇవాళ వాళ్ళ భరత్ వాళ్ళ అబ్బాయి 22 ఏళ్ళు 3,68,000 రూపాయలు ఇన్కమ్ ఇవాళ తీసుకుంటున్నాం లాస్ట్ మంత్ ఇన్కమ్ మరి ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు ఇస్తారు దాని ఎవరు ఆడుకుంటారు ఎవ్వరు ఆడుకోరు మేడం ఎవ్వరు తల్లిదండ్రులు మనం ప్రేమ చూపిస్తారు ఆదరిస్తారు తప్ప నన్ను ఆర్థికంగా పెంచే పోషించేంత శక్తి వాళ్ళు ఉండదు అన్నదమ్ములు ప్రశ్నే లేదు ఎవ్వరు మన దగ్గర వాళ్ళు కూడా మన దగ్గరికి రానివారు మన దగ్గర అనుకున్న వాళ్ళు ఎవ్వరు మన దగ్గరికి రానివారు బాగా గుర్తుపెట్టుకోండి మనకు డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది డబ్బు లేకపోతే ఇంటిమే ఉండదు ఈ లోకంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ మనకి ఈరోజు సుదర్శన్ మహంతి ఉన్నారు ఒరిస్సాలో 2014లో ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు ఆయన చనిపోయే నాటికి ఆయన ఇంట్లో 7 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ ఆవిడ 15 లక్షలు పర్ మంత్ తీసుకుంటారు మీరు యూట్యూబ్లో కొట్టచ్చు ఇప్పుడు ఫోన్ ఉందని దగ్గర సుదర్శన్ మహంతి వెస్టేజ్ అని కొడితే వస్తుంది యూట్యూబ్ భరత్ యూసిడి అని కొడితే వస్తుంది వెస్టేజ్ ఫణికుమార్ వెస్టేజ్ అని కొట్టండి యూట్యూబ్లో వస్తుంది ఫ్యామిలీ సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ పని చేసినప్పుడు రోజే డబ్బులు వస్తాయి మనకి మనం పని చేయని రోజున మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అక్కడ ఆలోచించాలి మనం అక్కడ అనక ఆలోచించినట్లయితే పని చేయడానికి సిద్ధపడతాం మా పాప 3వ తరగతి పెద్ద పాప 3వ తరగతి చిన్న పాప 1st క్లాస్ వీళ్ళిద్దరు కలిపి 70,000 అయింది నాకు 1వ తరగతి 3వ తరగతి 70,000 అయితే రేపు పొద్దున 10వ తరగతి ఇంటర్మీడియట్కి వస్తే ఆస్తులు అమ్మాలి ఎక్కడి నుంచి వస్తాయి అట్లీస్ట్ మనకు వచ్చే 15-20 వేల జాబ్లకి వీళ్ళని ఎట్లా మనం చదివిస్తాం చదివించలేము ఒక ఇల్లు కట్టాలన్నా రాదు రిటైర్డ్ అయిన వాళ్ళు పెన్షన్ వస్తుంది సార్ నాకు లోన్ ఇవ్వమని అడుగుతున్నారు నా పెన్షన్ మీద లోన్ ఇప్పించండి నాకు సరిపోవట్లేదని అడుగుతున్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు మరి ఏంటి ఎక్కడ ఉంది సెక్యూరిటీ లేదు మేడం సెక్యూరిటీ అంటే వెస్టేజ్లో ఉంది సెక్యూరిటీ 1 లక్షల ఇన్కమ్ ఎవడిస్తాడు మేడం బెంగళూరు అమెరికాలు చెన్నైలు ఎక్కడెక్కడో ఆస్ట్రేలియా లండన్లు వెళ్ళిపోయి అప్పులు తీసుకొని బతుకుతున్నారు మరి ఇక్కడ మన పక్కనే ఉన్న విజయరాజు నెలకు 18 లక్షలు తీసుకున్న 1 కోటి రూపాయల జాగ్రత్త కాదు తీసుకున్నాడు ఇవాళ ఆయన టైం కోసం మేమందరం 3 నెలల నుంచి అడుగుతాం సార్ ఒక్కరోజు టైం ఏంటారు రాత్రి 1 గంట 2 గంటలకి ఫోన్ చేస్తాడు సార్ టైం అడిగారు ఏంటి చెప్పండి అంటాడు అంత బిజీ అయ్యి 18 లక్షలు నెలకు తీసుకుంటున్నాడు ఎలా తీసుకున్నాడు 5-6-7 సంవత్సరాలు ఆయన జాయిన్ అయ్యాడు 2014లో జాయిన్ అయ్యాడు 2023 ఎంతమంది అయితే యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ అన్నాను కదా అట్లా 16 మంది డైరెక్టర్లు ఉన్నారు ఆయన డబుల్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ ఆయన 16 మంది టీం ఉంటారు ఒక్కొక్కరు ఆయన టీం 8 లక్షల మంది ఆయనకి షెడ్యూల్ మొత్తం నెలంతా 2 నెలల షెడ్యూల్ ముందే అయిపోతుంది
ఇప్పుడు ఆగస్టు 30వ తారీఖు వరకు ఆయన షెడ్యూల్ అయిపోయింది. మీటింగ్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి అన్నమాట. అట్లా వర్క్షాప్లకి మీటింగ్లకి ఛాంపియన్ డేలని చేయండి, వర్క్ చేస్తుంటాయి ఆయన, ఎవరి టైం ఉండదని. ఇట్లా చిన్న చిన్న వాళ్ళు, మా ఫ్రెండ్ రాము సార్ 2 లక్షల నెలకి బీటెక్ అయిపోయింది 32 సంవత్సరాలు. ఎవ్రీ మంత్ 2 లక్షలు. ఎన్నిసార్లు వచ్చాడు మేడం గుడివాడ? ఒకసారి, 2 సార్లు వచ్చారు. ఒకసారి వచ్చారు, అంతే కుదరదు. కార్ వేసుకుని వచ్చారు. హరిగారికి ఏమంది యూసీడీ 3 లక్షలు ఆయనకు వస్తాయి. ఆయనకి కార్ వచ్చే వాళ్ళు, ఆయన కింద 3 లక్షల మంది టీం ఉన్నారు. మీ సేవ నడుస్తున్నాడు ఆయన. ఆయన కింద చందు ఉన్నాడు 5 లక్షల నెలకి, యూత్ అయి కాను మచిలీపట్నం ఆయనది. ఇక్కడ హరి గారి కింద చందు ఉన్నారు. చందు ముందెళ్ళిపోయారు చూడండి, 4-5 సంవత్సరాలు మేడం వాళ్ళు పనిచేసింది. 4-5 ఇయర్స్ వాళ్ళు జాయిన్ అయింది పనిచేసింది అంతా. మరి 5 లక్షలు 3 లక్షలు ఎక్కడ చేస్తున్నారు? మీరు మీరు ఆపారు బిజినెస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరితో ఉంటే గెలుస్తామో వాళ్ళతోనే ఉండాలి. ఇది నేను వీడియోలో చెప్తున్నాను. మనం నడిపించే వ్యక్తి మనతో నడవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. లేకపోతే తెలుసా, కానీ 40 మెంబర్స్ ఒక్కరు లేరు నాకు. 2 సంవత్సరాల నుంచి ఇప్పటికి నెలకోసారి గుడివాడ వచ్చాను మేడం. పెద్ద ఇన్కమ్స్ 1-2 లక్షలు ఏం తీసుకోలేదు మేడం. స్టార్టింగ్ లో ఉన్నారు, మరి మేడం చెప్పడం రాదు. ఎవరు వస్తారు? మనం చెప్పాలి, మనం నేర్పించాలి. వాళ్ళు వాళ్ళని డైరెక్టర్ చేయాలి, వాళ్ళ స్టార్ డైరెక్టర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ కార్ వస్తే నాకు అంత పెద్ద కార్ వస్తుంది, ఇంకెక్కువ కార్ వస్తుంది. వాళ్ళు ఫారెన్కి వెళ్తే నేను ఫారెన్ వెళ్తాను. ఇది నా కోసం పనిచేస్తున్నా, మేడం కోసం పనిచేస్తున్నా, మీ టీం కోసం పనిచేస్తున్నా. నేను ప్రతి నెల గుడివాడ వచ్చేసాను. మీరు మీరు మిమ్మల్ని చూడలేదు, మీరు చూసారో లేదు తెలియదు. మేడం గారు అయితే వచ్చారు ఒకసారి, సతీష్ అండి. సో నేను ప్రతి నెల గుడివాడ ఇప్పుడు ప్రతి వారం పెట్టారు మేడం. ప్రతి నెల కాదు సార్, ప్రతి వారం రావాలి మీరు అన్నారు. మొన్న గురువారం వచ్చా, మొన్న ఎప్పుడు మేడం? బుధవారం వచ్చా, మళ్ళీ వాళ్ళ శుక్రవారం వచ్చా, మళ్ళీ రేపు గురువారం కాదు మేడం, సోమవారం రమ్మంటున్నారు మేడం. మీరు గురించి నాది గోల్డ్ డైరెక్టర్ సార్, ఇద్దరు డైరెక్టర్లు ఇద్దరు. సో కాబట్టి మనని ఇద్దరుండి సపోర్ట్ చేయాలి, సర్వీస్ చేయాలి, బిజినెస్ చేయించాలి. మనల్ని మనని సపోర్ట్ చేసి మన టీంతో వర్క్ చేయాలి. వీక్లీ మీటింగ్స్ పెట్టుకోవాలి. ప్రతి నెల 3వ తారీఖు విజయవాడలో పెద్ద మీటింగ్ అవుతుంది. విజయరాజు గారిది ఛాంపియన్ డే, 1000 మంది వస్తారు. ప్రతి నెల 1000 మంది హాజరు అవుతారు అక్కడ. 9:30 కల్లా క్లోజ్ డోర్లు, కూర్చోడానికి నిల్చోడానికి స్థలం ఉండదు. 1000 మంది వస్తారు అక్కడ ప్రతి నెల. ఆ మీటింగ్ కనుక తీసుకురావాలి వాళ్ళని, మన వాళ్ళు ఎవరున్నారు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. అలా మీటింగ్స్కి రావాలి, ఇలా పర్చేజ్ చేసుకోవాలి. కొంచెం వీలు చూసుకోవాలి. ఎందుకంటే 1,000,000 వస్తున్నప్పుడు మనం దాన్ని అంత సునాయాసంగా ఎలా వదిలిపెడతాం? సారు దుబాయ్ వెళ్ళిపోయారు, విజయ్ గారు చేస్తా చేస్తా అందరూ దుబాయ్ వెళ్ళిపోయారు. మా అబ్బాయి పుట్టినరోజు అక్కడే జరిగింది, వెస్టేజ్ ఆఫీస్లో. అదే అంటే ఒక 1000 మంది, 1000 మంది అన్న చోట జరిగింది. మేడం సార్ వచ్చారు, అవార్డు ఫంక్షన్కి వచ్చారు. ఎంతమంది వచ్చారు మేడం వాళ్ళు? 1000 మంది వచ్చారు. అవార్డు ఫంక్షన్ ఎలా ఉంది? ఏదో పెద్ద సెలబ్రిటీల ఆడియో వీడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎట్లా ఉంది? అంతకన్నా గొప్ప ఉంది మా అవార్డు ఫంక్షన్. అంత జరుగుతాయి మాకు మీటింగ్ అంత. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఎలా ఉన్నారు మేడం? చాలా నార్మల్ చూపింది. మొత్తం అన్ని కార్లు నిండిపోయినాయి, మొత్తం ఆ ప్రిన్సెస్ మొత్తం కార్లతో నిండిపోయింది. చూసారు మేడం వచ్చారు? మరి ఎలా వస్తారు? ఇవాళ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, కాఫీ మేస్త్రి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ ఈరోజు అక్కడ 1,00,000 రూపాయలు తీసుకుంటుంది. అంగన్వాడీ ఆయేమో 1,00,000 రూపాయలు తీసుకుంటుంది నెలకి స్టేజ్లో. టీచర్ ఏమో 15,000 ఉంది. వీడియో పెట్టింది ఆవిడే, వాళ్ళే పెట్టారు. నేను ఈ హాస్టల్లో ఆయోగా పనిచేస్తాను సార్, నా ఇన్కమ్ నెలకు 1,00,000 వస్తుంది వెస్టేజ్లో. ఆవిడ కార్ తీసుకున్నంత మా టీచర్లకు 15,000-20,000 సార్ అని చెప్తున్నారు. ఆవిడ కారులో వస్తుంది వంట చేయడానికి. మీరు ఏం చేస్తున్నారు అంటే సార్ ఏం చెప్పారో చేస్తున్నారు అంటే నాకు తెలియదు. అంటే అదే చెప్తున్నాను, నేను 25 సంవత్సరాలు పనిచేస్తాను జాబ్లో. నా ఇంటి పేరు పోయి కంపెనీ ఇంటి పేరు నాకు యాడ్ చేశారు. నీల్సన్ సతీష్ అండి, నీల్సన్ కంపెనీలో పనిచేసాను. అట్లా వర్క్ చేశాను డెడికేషన్. మరి జాబ్లో సెక్యూరిటీ లేదు, కంపెనీ లేదు, జాబ్ లేదు. సో కాబట్టి మనకు మనం క్రియేట్ చేసుకోవాలి.
భవిష్యత్తు మెయిన్ ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్తు మెయిన్ ఇంపార్టెంట్. ఇవాళ జాబులు లేవు, మైక్రోసాఫ్ట్ గూగుల్ ట్విట్టర్ మొత్తం తీసేశారు జాబులను, లేవు. ఎందుకంటే ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది, పెట్టుకోలేకపోతున్నారు, బడ్జెట్ లేవు, శాలరీ లేవు, తీసేశారు. ఏం చేస్తారు? ఏం లేదు. మనకు మాత్రం ఇక్కడ ఏం జాబులు ఉన్నాయి? స్విగ్గీ జొమాటో తప్ప ఏమైనా జాబులు ఉన్నాయి? ఏం లేవు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రావు. బయటికి వెళ్తేనేమో జస్ట్ నేను కా ఇప్పుడు ఖమ్మం సీట్ వస్తే రోజుకి 500 అవుతాయి నాకు అప్ అండ్ డౌన్. ఎట్లా వస్తాయి మేడం డబ్బులు? రావు. ఆలోచించండి, మనకంటూ మనం హెల్త్ పరంగా హ్యాపీగా ఉండాలి, హెల్త్ ఉండాలి మనకి ముఖ్యంగా. అలాగే మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉండాలి. మనం చేస్తున్న పని ఈరోజు గడిచింది, నెక్స్ట్ డేకి వెళ్ళామంటే 1 రూపాయి పెరగాలి మన ఇన్కమ్. పోయేసారి బర్త్డేకి మన ఇన్కమ్ ఎంత ఉందో మళ్ళీ నెక్స్ట్ టైం కేక్ కట్ చేస్తే అదే ఇన్కమ్ ఉంటుంది, లేదా మైనస్లో ఉంటాం. ఏం పెరగట్లేదా? మరి ఇక్కడ లాస్ట్ టైం బర్త్డేకి 20,000 తీసుకున్నా ఇన్కమ్, మళ్ళీ నెక్స్ట్ టైం బర్త్డేకి 40,000 తీసుకున్నారు, పెరిగింది ఇయర్లో 20,000. ఎట్లా పెరుగుతుంది? మనం చేయట్లేదు, మనతో పాటు 10 మంది టీం చేస్తున్నాం కాబట్టి పెరుగుతుంది. మనం పని చేస్తున్న పని మన ఇన్కమ్ అనేది రోజుకి ఎస్కలేటర్ మీద పెట్టినట్టు ఇన్కమ్ అలా పెరగాలి తప్ప పరిగిపోకూడదు. మన పిల్లల ఏజ్తో పాటు మనకు వచ్చే ఆదాయం కూడా అలా పెరగాలి. అలా పెరిగితేనే దానికి సాధ్యం. దయచేసి ఆలోచించండి, ఇక్కడ ఏం కష్టపడేది లేదు, మనమేమి ఇల్లు తిరగట్లేదు, మనమేమి టైం 10 గంటలు 12 గంటలు పొద్దున పోయి రాత్రి వరకు కష్టపడట్లేదు, మనం ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళట్లేదు. మనకున్న ఖాళీ టైంలో మనకు ఎంతమంది వ్యక్తులు అయితే తెలుసో వాళ్ళతో మనం మాట్లాడుతున్నాము. వారానికి ఒక వ్యక్తిని జాయిన్ చేసి ప్రోడక్ట్ ఇప్పించిన నెలలో బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాము, 3వ నెలకి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఫ్రీ ఉన్న టైంలో చేసుకోవాల్సిన బిజినెస్, పెట్టుబడి లేదు, ఎవరిని మనం బలవంతం చేయట్లేదు. హ్యాపీగా ప్రతి వారం ఇక్కడ మీటింగ్ పెడతాను, మీకు తెలిసిన వాళ్ళందరినీ తీసుకురండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీకు ఎక్కడన్నా వాళ్ళు రాకపోయినా వాళ్ళ దగ్గరికి నేనే వెళ్తాను, తీసుకెళ్ళండి, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సర్వీస్ ఇస్తాను, సపోర్ట్ చేస్తాను. మీకు ఇన్కమ్స్ వచ్చేంత వరకు నేను వెంటనే వేరే ఊర్లో అయినా సార్ వెళ్ళి చూసుకుంటారు. మనం శ్రీ తీసేస్తా, ఫోటో తీసి